రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. కొన్ని రోజులు భారీ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పింది అధికారులు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దక్షిణ, ఈశాన్య జిల్లాల్లో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడింది. దాదాపుగా విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా ఈ ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది. ఈ ద్రోణి గత 2 రోజుల నుంచి ఉన్నప్పటికీ మనకి ఈ రోజు నుంచి కొద్దిగా బలపడింది. దాదాపుగా నిన్న ఈవినింగ్ చూసుకున్నట్లయితే మనకి చాలా చోట్ల వర్షపాతం నమోదవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా నాగర్, కర్నూలు, జనగాం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదవ్వడం అయితే జరిగింది. అక్కడక్కడ మనకి ఇరుగుబాటు కూడా జరిగిందనమాట. సో రాష్ట్రం మొత్తం మీదుగా ఇప్పటికి ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి అక్కడక్కడ మనకి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అది కూడా సాయంత్రం పూట మనకి 4 గంటలు దాటిన తర్వాత ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు మనకి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది ఈరోజు. అదే మనం రేపటి చూసుకున్నట్లుగా ఈ ద్రోణితో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ మనకి ఈ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా మనకి అక్కడక్కడ వర్ష సూచన ఉంది. రేపు రాష్ట్రం మొత్తం మీదుగా చిరుజల్లలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల మనకి ఈ మోస్తరు వర్షంతో పాటు కూడా భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ చిరుజల్లలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా మనకి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా మనకి ఈదురుగాలులతో పాటు కొద్ది చిరుజల్లలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్లుండి నుంచి కొద్దిగా పూర్తిగా ఈ హై టెంపరేచర్స్ నుంచి కొద్దిగా సబ్సైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.